అలాగని శర్మిలా గారిని ఎవరు ఇంకొక ఆయన బీఎస్పీలో ఉంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని బీజేపీయే 1000 కోట్లు ఇచ్చి పార్టీ పెట్టించారు అని ఆరోపణలు వస్తున్నాయి నిజం అవ్వచ్చు ఎందుకంటే మాయావతి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మద్దతు ఇచ్చింది 403 సీట్లలో 2 సీట్లే గెలిచింది అంత పెద్ద ఆవిడ ఎందుకు సిబిఐ కేసులు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు ఓపెన్ గా నువ్వు సీఎం ఉండంటే వద్దన్నదట ఎందుకు 2009 లో నవీన్ నితీష్ కుమార్ గారిని మీరు జైలుకి వెళ్తారా 302 కేసులో ప్రైమ్ మినిస్టర్ గా కాకుండా మోదీకి సపోర్ట్ చేస్తారని అడిగిన సంగతి నాకు తెలుసు ఆయన సరెండర్ అయిపోయాడు నేను అవుతున్నానా నా మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయా ఒకటే ఆరోపణ ఈయన లక్షల కోట్లు తెచ్చారు పంచారు ఇచ్చారు చేశారు ఎక్కడ చూసినా చారిటీలు చేసేసాం గ్రామ గ్రామాల్లో అప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నేను చేయగలను అని తెలిసి కూడా మీరు నన్ను వాడుకోవట్లేదు 8 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను కేసీఆర్ గారు ఒక సమితి పెడదాం నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం జగన్ మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు గారు 8 సంవత్సరాలు అప్పుడు ఆయన 5 సంవత్సరాలు సీఎం గున్నేటప్పుడు వీరందరూ అవినీతి పరులని తెలిసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రజల్ని మార్పు రావాలా మార్పు తేవాలా తెద్దామా మార్పు మరి మీరు ఆయా పార్టీల్లో ఉంటే ప్రవీణ్ కుమార్ గారికి ఆహ్వానించారు రావాలి కదా లేదు అంటే ఆయన పార్టీలో ఉన్న వారు ఒక్కరు కూడా ఉండకండి బడుగు బలహీన వర్గ ప్రజలారా మీరు మార్చుకోకండి ఇంటికొక పార్టీ పుట్టకొక పార్టీ వీధికొక పార్టీ గ్రామానికి ఒక పార్టీ పెడితే ఎలాగ బతుకుతాం ప్రపంచం అంతటి ఐక్యపరిచేనే ఈ సంవత్సరం నా ఫేస్బుక్ లో మీరు చూస్తున్న వారందరూ జనవరి 20 వరకు కామగా రష్యా యుద్ధం జరుగుతుంది జరగబోతుంది అని వార్నింగ్ ఇచ్చా బైడెన్ గారు పట్టించుకోలేదు 30 సంవత్సరాల నుంచి నేనంటే ప్రేమ ఇక్కడ కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోదీ గారికి ఎలాగో భక్తి భయం కానీ యుద్ధం ఆపలేదే అమర నిరాహార దీక్ష పట్టించుకోలే ఈయనేం దీక్ష చేస్తారని దీక్షగా దిగిపోయిన ఫిబ్రవరి 1 మొత్తం నిద్ర పట్టలేదు బైడెన్ గారికి అందరికీ ఏమైంది యుఎన్ యుఎన్ అప్పటికప్పుడే మీటింగ్ పెట్టేసుకున్నారు బైడెన్ గారు అప్పటికప్పుడే పిలిపించేశారు అప్పటికప్పుడే ప్రెస్ మీట్లు పెట్టేశారు 24 గంటల్లో నేను సీరియస్ అని తెలిసి కండిషన్లకు ఒప్పుకున్నాను 7 కండిషన్లు ఇచ్చే 4 ఒప్పుకున్నాను ఆ 4 చేసిన తర్వాత నేను ఎంతకాలం ఉపవాసం ఉంటాను 21 రోజులు ఉండి ప్రభువును ప్రార్థించి 22 ఫిబ్రవరి నేను మానుకున్నా ఇంటికి వచ్చే 23 మరలా కుక్క తోక వంకరలాగే చెప్పిని ఏమీ చేయల యుక్రెయిన్ నాశనం అయిపోయింది రష్యా నాశనం అయిపోయింది ఇక్కడ ప్రజలు చనిపోయారు అక్కడ ప్రజలు చనిపోయారు లక్షల మంది చనిపోయారు 20,000 మంది భారతీయులు అక్కడ స్టక్ అయిపోయారు మోదీ గారు ఒక్క పట్టించుకోలేదు